వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని సేవల్ని కరోనా సమయంలో కూడా గడప గడపకి అందించిన ఘనత వాలంటీర్లది. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్పై నిరసన వ్యక్తం తెలియజేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ధర్నాలు చేపట్టి మలకపురం పోలీస్ స్టేషన్, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ల నందు పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో గల వాలంటీర్లకి మద్దతుగా నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాలంటీర్లపై పవన్ నీచపు ఆరోపణల్ని విమర్శించిన జీవీఎంసీ 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు మాట్లాడుతూ 5,000 గౌరవ వేతనంతో వాలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేపి పెన్షన్ ఇచ్చేది వాలంటీర్లు. కరోనా సమయంలో దగ్గర బంధువులు సైతం రాకపోతే సేవలు చేశారు. అలాంటి వాలంటీర్లను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, వాలంటీర్ల ద్వారా జగనన్నకి మంచి పేరు వస్తుందని కడుపు మంటతో మాట్లాడుతున్నావని అన్నారు. నువ్వు కూడా అదే టైప్లో మాట్లాడుతున్నావు. అప్పట్లో కూడా బాయ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ఉదయం 5 గంటలకు వెళ్ళిస్తుంటే ఏ మగవాళ్ళు లేని టైంలో ఏమో వచ్చి ఇలా పెన్షన్స్ ఇస్తున్నారు చేస్తారని వాళ్ళని కూడా అలవాటు పడిచాం. అప్పుడేం పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మాయిని కూడా ఇలా అన్నావు, అది కరెక్ట్ కాదు. మా సారీ చెప్పే వరకు నువ్వు ఒప్పుకో. ఎందుకు లాగేస్తారా, ఇదేనా మీ పార్టీ? మీ పార్టీలో వేరు మహిళలు ఉన్నారు కదయ్యా, ఆ వేరు మహిళలు నిన్న గంజాయి తాగేసి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ శిష్యురాల్ని అని చెప్పి గంజాయి తాగి దాటి మగవాళ్ళ మీద వెళ్ళిపోతుంది, పోలీసుల మీద తిరగబడింది. ఇది నీ పార్టీ వ్యవస్థ, ఇది నీ వేరే మహిళల వ్యవస్థ. ఇది నువ్వు ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నావు, అది కాక వాలంటీర్ వ్యవస్థ కోసం మాట్లాడావు, కార్యకర్తలు తిట్టావు, జగన్ వాళ్ళని తిడుతున్నావు. అయినా కూడా మేము ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు చిన్నపిల్లలైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ వ్యవస్థను ఉంచుతావు. నీ మాటలు ఏమైనా బాగున్నాయా? కనీసం నువ్వు మనిషివేనా? ఆడవాళ్ళు అలా తిడతావా? ఆడవాళ్ళని గౌరవించాలని మీరే చెప్తున్నారు, కానీ ఆడవాళ్ళు ఈదుకు లాగేస్తున్నారు. ఈ ఒక్క పవన్ కళ్యాణ్ పార్టీ, టీడీపీ పార్టీ, మీ ఇద్దరు పార్టీలు కూడా చెత్త పార్టీలు. మీవి మీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక రోజుకు పాయింట్ ఎత్తుకుంటున్నారు. ఏం మగాళ్ళరా మీరు? అసలు మగాళ్ళు అయితే ఎదుర్కోవాలి, కానీ ఇలాంటిది వాలంటీర్ మీద ఆడవాళ్ళ మీద రాకూడదు. పిచ్చుకోగలరా మీరు నిజంగానా? మీ పార్టీ పిచ్చుకోక, నువ్వు ప్యాకేజ్ మనిషివి, అలాంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మర్యాదగా వాలంటీర్ వ్యవస్థకి నువ్వు క్షమాపణ చెప్పకపోతే దేనికైనా తెగిస్తావు చెప్పి ఈ రకంగా తోడగొట్టి చెప్తున్నాను మీకు. ఈరోజు నువ్వు వాలంటీర్ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఎటువంటి పరిణామాలు నువ్వు చూస్తావో వైజాగ్ రా చెప్పుంటే. వైజాగ్ రాడు పెట్టి ఇక్కడ నువ్వు, నీవేట చూపిస్తా నీకు, వాలంటీర్ వ్యవస్థ ఏంటో చూపిస్తా నీకు. మాట అదుపులో పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ నీకు ఎలాంటి పరిణామాలు తగులుతాయో వస్తే కానీ చూపిస్తావు నీకు. కానీ నీ మాట వెనక్కి తీసుకోవాలి, నీ ప్రవర్తన వెనక్కి తీసుకోవాలి. నువ్వు కానీ వాలంటీర్ వ్యవస్థ క్షమాపణ చెప్పకపోతే మామూలుగా కొట్టారు, రియల్గా చెప్పు దెబ్బలు తీరేస్తావు. నువ్వు మర్యాదగా క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే మట్టుగా